దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారండి? టుడేస్ ఎంతో చక్కగా జరుగుతున్నాయి. మీ అందరు కూడా వింటున్నారా, చూస్తున్నారా? లేకపోతే ఇంత మార్నింగ్ ఎర్లీ అవర్స్ మీకు నేను 5 to 6 చాలా ప్రయాసంతో ప్రార్థనలు ఇక్కడ ఆరాధనలు వాక్య ప్రత్యక్ష అందిస్తున్నాం. మీ కొరకు కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్లో 24 గంటలు దాదాపు కొన్ని టీమ్స్గా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు శక్తిని 50 దినాల్లో దేవుడు కనపరచాలని, మీ జీవితాల్లో ఇంకా యేసయ్యని దేవుడిగా రక్షకుడిగా క్రైస్తవులు అయి ఉండి కూడా తెలుసుకునే వారు ఉంటారండి. యేసు రక్షకుడు కదా, ఆయన మన పాపాలను క్షమించి ఆయనకు మన నిత్య జీవం పరలోకం ఇచ్చే దేవుడు. ఏమంటావు, నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటే చాలు. కాబట్టి ఈ లోకంలో కూడా అమ్మో ఎన్ని బాధలండి, మాకెప్పుడండి విడుదల, మా జీవితాలు ఎట్లా చూడండి, అసలు వరదలు వర్షాలు తుక్కు. ఇప్పుడు నేను కూడా మీకు జల్లులు పడుతుంటేనే ఇస్తున్నా, చికాకు అనిపిస్తుంది కదండి. ప్రజలకి తిండి లేక నీళ్లు లేక అల్లమటిస్తూ ఒక వేదనను అనుభవిస్తూ బాధను అనుభవిస్తున్నప్పుడు హోప్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది కదా మనకి. కానీ దేవుని బిడ్డలకి మరి మన దేవుడే కదా మన నిరీక్షణ. మనల్ని బట్టి మన తోటి వారికి దేవుడు సహాయం చేయాలి, మనల్ని బట్టి మన ప్రక్కన ఉన్న వారికి. అందుకనే నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు కదా. నీతిమంతులు సింహం వలె ఉంటారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి నీతిమంతులు. మనల్ని బట్టి అయినా దేవుడు మన ప్రార్థన, మన తగ్గింపు, మన క్షమాపణను బట్టి అయినా మన దేశంని, మన ప్రజల్ని దేవుడు కనికరించాలి. కాబట్టి ఈరోజు చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను, ఉదయకాలం విందాం. 102:13 నీవు లేచి సియోనుని కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయ కాలం ఉంటుంది. మన పెద్దవాళ్ళు మంచి సామెత వాడతారు కదండి, మరి కక్కు వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదని. పెద్దవాళ్ళు ఒక మంచి అంటే వాళ్ళు అనే మాటలు మనకు అవి ఇప్పుడున్న వారికి అట్లా అనిపిస్తుంది, కానీ చాలా విలువైన మాటలు మాట్లాడుతుంటారు. అంటే దేవుడు ప్రతిదానికి సమయం కలదని అంటాడు కదండి. నిన్ను కరుణించుటకు, నీ మీద కృప చూపుటకు ఒక నిర్ణయ కాలం వచ్చిందట. అది ఈ కాలమే, కృపాకాలం, పరిశుద్ధాత్మకాలం, నిన్ను దర్శించే కాలం, నీ ప్రార్థన వినే కాలం. నేను అందుకు ఈ మధ్యలో పాట రాసా, 7 ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే, మనసుకున్న గాయము మానిపోయే సమయమైంది కదండి. మారాను మధురంగా మార్చిన తీరాలు దాటించి దరి చేర్చింది. అంటే టైం వచ్చింది దేవుని బిడ్డ, నీకు టైం వచ్చింది విడుదలకి, నీకు టైం వచ్చింది నీ జీవితాన్ని కట్టడానికి, నీకు టైం వచ్చింది ఇంత బాధల్లో నుంచి, ఈ బంధకాల్లోంచి, నిందల్లో నుంచి, గాయాల నుంచి విడిపి. ఎందుకు అంటే మనం వట్టిగా ఉండట్లేదు కానీ ఆయన పాదాలు పట్టుకుంటున్నాం, ఆయన తట్టు చూస్తున్నాం, క్షమాపణ అడుగుతున్నాం, కృపను అడుగుతున్నాం, దయచూపని అడుగుతున్నాం, కనికరం చూపని అడుగుతున్నాం. అలాంటి మంచి తండ్రి మన ప్రార్థన వినడా, మనకు న్యాయం చేయడా, మన మీద కనికరం చూపడా. నీ మీద నా కరుణను నా దయను చూపుదును, నా దయ నా కరుణ చూపితే ఎట్లుంటుందండి? ఆయన అంటే నీ సమయం వచ్చింది, నీ విడుదల పొందే సమయము ఆసన్నమైందంట. దేవుడు నీకు ఇస్తున్న నాకు ఇస్తున్న వాగ్దానం, నా కరుణ, నా కటాక్షము, నా కృప నీకు ఇచ్చి నీకు విడుదలనిచ్చే టైం వచ్చింది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను మనల్ని విడిపించు సమయము ఆసన్నమైంది. ఆమెనని చెప్పండి, మనల్ని విడిపించే సమయమట ఆసన్నమైంది. నీకు విడుదలనిచ్చే విమోచన, క్షమాపణ, కృపని చూపే టైం వచ్చింది. అందుకనే నీకు విడుదలనిచ్చే సమయము ఆసన్నమైంది. ఆమెన్. ఈరోజు వాగ్దానం, నీకు విడుదలనిచ్చే సమయము ఆసన్నమైంది. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి, పాట వింటూ ప్రార్థన చేయి, ప్రభుని గట్టిగా పట్టుకో. ఉదయకాలం సాయంత్రం ఒక్కరోజన బెల్లంపల్లికి వచ్చి ప్రేయస్లో ఉండి వెళ్ళి, 17 అక్టోబర్ ముగింపు సభ బెల్లంపల్లి, ఈ వర్షాలు ఆగిపోవాలి. ప్రజలకైతే ఎక్కడెక్కడ బంధకాలు ఉన్నారో వారి కొరకు విడుదల కోసం నమ్మకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీకోసం ఎవరు బాధలు ఉన్నారు మీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కష్టంలో ఉన్నారో మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి అందరముగా, మేము ఒక్కరమే కదా, అందరంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కనికరం, దేవుని విడుదల మీకు దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి, అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి అవసరం దేవుని మాటలు, కాబట్టి వినండి, వినిపించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు నాయన, వారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఏ ఇంటికి రక్షణ లేదో రక్షణ ఇవ్వండి, పాపకి పాపక్షమాపణ, రోగికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నిందల్లో అవమానంలో ఉన్న వారికి విడుదల,
పాప బంధకాలు ఉన్న వారికి విడుదల, శాప బంధకాలు ఉన్న వారికి విడుదల, నిరుత్సాహంలో ఉన్న వారికి విడుదల, నాయన కోర్టు కేసుల నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలకు విడుదల, గర్భఫలం లేని గర్భములు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. అంతేకాక వరదల్లో వర్షాలు అయ్యా, రాష్ట్రాలు అత్తలాకుతలమవుతుంది మా దేశ పరిస్థితులు. ఒక్కసారి మీ వైపు మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, దయచేసి మా ప్రజల మీద కృపయు కనికరము చూపి మమ్మల్ని క్షమించి విడిపించండి. మా దేశ ప్రజలని వరదల్లో చిక్కుకున్న వారు, వర్షంలో నష్టంలో తిండి లేక వాటర్ లేక ఇబ్బందులతో ఎంతమంది బిడ్డలు ఉన్నారు విడిపించి సహాయక చర్యలను వారికి అనుగ్రహించండి. మత కక్షలు, గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు మా దేశం నుండి విడిపించి మా దేశ ప్రజలకు కృప చూపండి, మా రాష్ట్ర ప్రజలకు కృప చూపండి, ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడి వారు ఉన్న దేశంలో వారి సమస్యలకు వారి బంధకాలకు విడుదల మీరు దయచేయండి. అయ్యా, ఈరోజు మా జీవితాలని ప్రేమించి ఇంత చక్కటి సమయం మాకు ఇచ్చావు. ఈ 50 దినాలు ఇంకా బలంగా మేము గడుపుటకు ప్రార్థిస్తున్న వారు, ఏకీభవిస్తున్న వారు విడుదల పొందుటకు సహాయించండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, వారి కుటుంబాలు దీవించబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, వారి కుటుంబాలు ఆత్మీయంగా యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు వారి బర్త్డే సందర్భంగా దీవించబడాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధములను గద్దిస్తూ ఈ సేవ మీద కరుణించి కృప చూపే సమయం వచ్చిందని నమ్ముతున్నాం. అయ్యా, మనందరినీ దీవించి అయ్యా, ఈ వర్షములు ఆపి పరిస్థితులను చక్కపరిచి అందరికీ విడుదలనిచ్చి దిక్కుగా తండ్రిగా మీరుండి తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, వర్షం వస్తూనే ఉంది, ఏం చేద్దామని చెప్పండి. మరి కొన్ని కొన్ని సమయాలు ఇక్కడ కూడా లైట్గా మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ప్రార్థనలు, ఉపవాసాలు మానక శక్తి కలిగిన 4:30 స్టార్ట్ అవుతుంది. 5 to 6 కంటిన్యూషన్, ఇంకా మార్నింగ్ 7 to 9, దాని తర్వాత 10 to 2, మధ్యాహ్నం 2 to 5, సాయంత్రం 6 to 9, మళ్ళీ మిడ్ నైట్ 10 to 2 కంటిన్యూ గ్రూప్స్ ప్రార్థనలు. ఎంతగానో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ఉపవాస ప్రార్థనలు. ఇది అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. బెల్లంపల్లికి వచ్చి పాలు పొందుటకు, ఉపవాసంలో మీ ప్రాంతంలో రావడానికి, వరదలు లేని ప్రాంతాలు, అంటే ఇక వరదలు ఉంటే కూడా పడవల్లో రావాలనుకోండి, కరెక్ట్గా లేని ప్రాంతాలు ఉంటాయి కదా చాలా, అట్టివారు ఎవ్వరు మిస్ అవ్వకండి. మనందరి ప్రార్థన చాలా అవసరం. అంతేకాక ప్రతి ఒక్కరూ ప్రేయర్లో ఉండండి, లైవ్ చూడండి, పాట అందరు వినండి. దేవుడు మీ అందరి జీవితాల్లో ఒక బలమైన కార్యం జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.